నగరపాలక సంస్థ పరిధిలో కరోనా కట్టడికి ప్రతిష్టవంతమైన చర్యలు తీసుకుంటున్నామని శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిషనర్ కె శివప్రసాద్ చెప్పారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రమాదకరమైన నగరాల జాబితాలో శ్రీకాకుళం ఉందని, దీనివల్ల కరోనా వైరస్ నియంత్రణకు రెయిన్బోలు పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారని ఆయన అన్నారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో 3311 యాక్టివ్ కేసులు ఉండగా అందులో 2400 హోమ్ ఐసోలేషన్లో ఉన్నారని, వీరందరికీ నిత్యావసర వస్తువులు నేరుగా మున్సిపల్ సిబ్బంది అందిస్తున్నారని చెప్పారు. 2511 పాజిటివ్ కేసులు ఇక్కడ వరకు నమోదు అవ్వడం జరిగిందండి. అందులో 15 రోజులు దాటిపోయిన కేసులు అన్నీ కూడా రికవర్ అయిపోవడం, ప్రస్తుతానికి యాక్టివ్ కేసులు 3311, హోమ్ ఐసోలేషన్లోని 2400 ఉన్నారు. ఈ 3000 కూడా 2400 ఇంట్లోనే చక్కగా మన డాక్టర్ల పర్యవేక్షణలో, అదేవిధంగా హెల్త్ సెక్రటరీల పర్యవేక్షణలో ఉన్నారు. కొంతమందికి 146 టిమ్స్కి తరలించడం జరిగింది. ఒక 30 వరకు కూడా జిమ్స్కి తరలించడం జరిగింది. అదే కోవిడ్ కేర్ సెంటర్లో కూడా టిడ్కోలో 690 మనం పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా కేసులు ఎక్కువగా వస్తున్న కారణంగా అరసవిల్లి రోడ్డు దగ్గర ఒక స్ట్రీట్ కంటైన్మెంట్, ఒక వీధి అంతటిని ఒకటి కంటైన్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం దండ వీధిలోని మంగువారి తోట, ఇప్పిరి వీధి, పిఎన్ కాలనీ, హెడ్ పోస్ట్ ఆఫీసు, డిసిపి కాలనీ, దమ్మల వీధి, గుజరాతీపేట, ఇలాగా కేసెస్ ఎక్కువగా వస్తున్న కొన్ని 10 హాట్స్పాట్స్ లాంటి ఏరియాస్ని ఐడెంటిఫై చేసి ఆ 10 చోట్ల స్ట్రీట్స్ కంటైన్మెంట్, అంటే ఒక 3-4 యాక్సెస్ పాయింట్లు ఉంటే ఆ 3 చోట్ల రహదారులను మనం బంధించడం, ఒకే ఒక పాయింట్ నుంచి వెళ్ళడానికి రాకపోకలు సాగించడం చేస్తున్నాము.